తమిళనాడులో ఆగని సీఏఏ వ్యతిరేక ఉద్యమం. కోయంబత్తూరులో సంతకాలు సేకరిస్తున్న ముస్లింలు పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్. వేలాది మంది సంతకాలను కేంద్రానికి పంపనున్న మత పెద్దలు. పౌరసత్వ సవరణ చట్టంపై వెనకడుగు వేసేది లేదన్న కేంద్ర హోంమంత్రి ఎన్ఆర్సీని కోల్డ్ స్టోరేజీలో పెట్టలేదని స్పష్టం చేసిన అమిత్ షా సీఏఏపై కావాల్సినంత అసత్య ప్రచారం చేసుకోవచ్చంటూ విపక్షాలకు సలహా. అవగాహన ర్యాలీల్లో విస్తృతంగా పాల్గొంటున్న బీజేపీ నేతలు. ఉన్నత విద్యా వ్యవస్థలో సవరణలకు కేంద్రం యోచన. మాతృభాషలోనే ఉన్నత విద్యాభ్యాసానికి కసరత్తు. స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వనున్న కేంద్రం 22 ప్రాంతీయ భాషల్లో అమలుకు ప్రతిపాదన. టికెట్ తీసుకుని బస్సులో ప్రయాణించిన పుదుచ్చేరి మంత్రి కమలకన్నన్ అధికారిక వాహనాల్లో డీజిల్ ఖర్చు తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అంగీకారం. గ్యారేజ్కే పరిమితమైన ప్రభుత్వ వాహనం. కమలకన్నన్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన పుదుచ్చేరి వాసులు. నిర్ణయించిన రామేశ్వరం మత్స్యకారులు. దేశవ్యాప్తంగా దిగొస్తున్న ఉల్లిపాయల ధర. కొత్త పంట అందుబాటులోకి రావడంతో పెరిగిన దిగుమతులు. మలక్పేట మార్కెట్లో కిలో ఉల్లి 50 రూపాయలు. పలు రాష్ట్రాల రాజధానుల్లోనూ తగ్గిన ధర. కాలుష్యరహిత నగరంగా భువనేశ్వర్ను తీర్చిదిద్దే యత్నం. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కార్పొరేషన్. సిటీలోని పలు ప్రాంతాల్లో బయో టాయిలెట్లు ఏర్పాటు. మరోవైపు మొక్కలు, కాటన్ సంచులు, పుస్తకాలు ఉచితంగా పంపిణీ. పొగమంచు ప్రభావంతో మధ్యప్రదేశ్లోని సాగర్లో దుర్ఘటన. సాగర్ జిల్లా ధనలో కుప్పకూలిన శిక్షణ విమానం. ప్రమాదంలో పైలట్, ఇన్స్ట్రక్టర్, ట్రైనీ పైలట్ మృతి. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం కమల్నాథ్. ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో పెట్రోల్ దాడి. బైక్పై వచ్చిన బాటిల్లో పెట్రోల్ పోయాలని అడిగిన వ్యక్తి బాటిల్లో పెట్రోల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో దాడి. హత్యాయత్నం చేసిన వాహనదారుడిపై అరెస్టు చేసిన పోలీసులు. రామేశ్వరంలో దొంగల బీభత్సం. కొంతద రామ ఆలయం కలశం చోరీ. అవాక్కైన పూజారులు, భక్తులు దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు. పశ్చిమ త్రిపురలో 168,000 మత్తు టాబ్లెట్లు సీజ్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల సంయుక్త దాడి. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ 8.5 కోట్ల రూపాయలు. డ్రగ్స్ ముఠాను విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు. ఢిల్లీలో తొలి స్నాక్ టవర్ ఏర్పాటు. లజ్పత్ నగర్ సెంట్రల్ మార్కెట్లో వాయు శుద్దీకరణ టవర్. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు. రోజుకు 600,000 క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ది చేసే సామర్థ్యం. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు దట్టంగా అలుముకోవడంతో వాహనదారులకు ఇక్కట్లు. ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు, విమానాలు ప్రయాణికులకు తప్పని పడిగాపులు. హిమాచల్ ప్రదేశ్ను గడ్డకట్టిస్తున్న హిమపాతం. సిమ్లాలో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. గోడలు, రహదారులపై మంచు పొరలు, శీతల గాలులు, పొగమంచుకు తాళలేకపోతున్న స్థానికులు.